హలో, వెల్కమ్ బ్యాక్ టు బియల్ వంటలు. ఈరోజు మనం నాటుకోడి మునక్కాయ టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. ఇప్పుడు కూడా మనం నాటుకోడిని మామూలుగా ఏమి వేయకుండా అయితే వండుతామండి. వేసుకుంటే మహా టమాటాలు వేసుకుంటాము. ఇప్పుడైతే మునక్కాయలు వేసి కలుపు కూరలాగా అయితే మీకు మంచి టేస్ట్ వచ్చేలాగా చేసి చూపిస్తాను. మనం చికెన్ని ఉప్పు ఒక అర స్పూన్, ఉప్పు అర స్పూన్ కారం వేసి ముందు ఒక పావుగంట ముందు కలిపి పక్కన పెట్టుకుందామండి. దానికోసం మసాలాలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, కొంచెం మరాఠీ మొగ్గ, ఇవ్వండి ఇలాచి, వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగ, కొంచెం షాజీర, ఒక అర స్పూన్ షాజీర, ఇవి అన్నింటిని కూడా మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ వేసుకొని అయితే పక్కన పెట్టుకుందామండి. మొదట ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, నా ఛానల్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూసినట్లయితే నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇవ్వండి ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టుకుందాం. దీన్ని మాత్రం మిక్సీ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుందామండి. కుక్కర్ అయితేనే మీకు నాటుకూర త్వరగా ఉడుకుతుందండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. మనం అయితే ముందు అసలు ఉడకబెట్టలేదు కాబట్టి మనం కుక్కరే తీసుకుందాం. కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో కర్రీస్ అయితే మనం చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే మనం తక్కువగా లెస్ ఆయిల్తో అయితే టేస్టీ కర్రీస్ ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఆయిల్ అయితే వేడవుతుంది. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? మీరు అందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను. వేడైన ఆయిల్లో రెండు ఉల్లిపాయలను చాప్ చేసి వేసుకోండి. మూడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. కరివేపాకును కూడా ఈ సమయంలోనే వేసేసుకొని ఉల్లిపాయలు వేగటానికి కాను, త్వరగా ఉల్లిపాయలు వేగాలి, కలర్ చేంజ్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, మనకు తెలుసు కదండి. మనమైతే ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నామండి, ఎందుకంటే మనం ముందు ముక్కల్లో ఉప్పు కారం కలిపి పెట్టాం. చూసుకొని అయితే వేసుకోండి, మీకు ఎంత కావాలి అనేది మీకు తెలుసు కాబట్టి వేసుకోండి. నేనైతే ఒక అర స్పూను స్పూను ఇవ్వండి, ఒక స్పూన్ అయితే వేసేస్తున్నానండి. మళ్ళీ మళ్ళీ వేయకుండా ఇప్పుడు మనం వీటిని వేయించుకున్నామండి. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ముక్కల్ని వేయించుకున్నట్లయితే కర్రీ మంచి టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం నాటుకోడిని పులుసు కూర, ఈగురు కూర అలా చేసుకొని టేస్ట్ టేస్టీగా మనం తింటూ ఉంటాం కదా. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు చికెన్ని ఎక్కువగా తింటున్నామని ఫీలింగ్ ఉండదు, మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు చికెన్ తిన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, చక్కగా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకొక విషయం, కొంచెం జనాభా ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకున్నారనుకోండి, కలుపు కూర కూర కూడా మీకు కలిసి వస్తుంది. టిప్ అండ్ సీక్రెట్ అయితే ఈ విధంగా బాగా మనం మగ్గించిన తర్వాత చికెన్ని మునక్కాయలు మూడు మునక్కాయలు తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి వేసుకోండి. టమాటాలు ఒక నాలుగు టమాటాలు తీసుకోండి, వేసుకోండి. మనం కలుపు కూర అంటున్నాం కాబట్టి మనం చక్కగా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, నలుగురు తినేవాళ్ళు ఒక ఏడుగురు తింటారనుకోండి, అట్లా ఉంటుంది అన్నమాట కూర. అన్నిటికంటే కూడా మనం చికెన్ ఎక్కువ తింటున్నాము అని కొంతమందికి కూడా కడుపులో మంట అలా ఉంటుంది కదా, అటువంటివి కూడా రాకుండా మనకి చికెన్ తిన్నాము అని చెప్పేసి టేస్ట్ అయితే ఉంటుంది కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రాబ్లం లేనందుకు ప్రాబ్లం ఉండదండి. ఎవరికైనా ఆరోగ్య ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకోండి. కారం అయితే ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేయండి. ఈ విధంగా చక్కగా మీరు మగ్గనివ్వండి. ఉప్పు కారం మసాలా కూడా ఈ సమయంలో వేసిన తర్వాత మగ్గనివ్వండి. ఇవ్వండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదండి, రెండే రెండు స్పూన్లు, చాలా చిన్న స్పూన్, స్పూన్ కంటే ఇంకా చిన్న స్పూన్ ఉంటుంది చూసారా, ఆ స్పూన్. ధనియాల పొడి ఒక అర స్పూను. మన మసాలాలు కూడా లెస్ మసాలాస్, లెస్ ఆయిల్, అన్నీ కూడా మనం తక్కువ తక్కువ వేసుకుంటున్నాం. హెల్త్ పరంగా అయితే మనం చూపిస్తున్నాం ఇప్పుడు కర్రీస్. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మగ్గనివ్వండి బాగా. చూసారా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం మనకి టమాటా మగ్గిపోయింది, మునక్కాయ కూడా మగ్గిపోయింది. కానీ మునక్కాయ ఉడకాలి కాబట్టి, మునక్కాయ చికెన్ రెండు ఉడకాలి కాబట్టి మనం ఒక గ్లాస్ వాటర్ అయితే ఫుల్ గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి.
ఎందుకంటే కూర ఉడికినా కూడా మనకి వాటర్ అయితే ఉండాలి కాబట్టి. మొత్తం ఇలా తిప్పుకోండి. ఇప్పుడు మీరు లిడ్ క్లోజ్ చేయండి. లిడ్ క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోండి. 5 లేక 4, 4 అయినా పర్వాలేదండి, 5 కానీ 4 కానీ మీరు పెట్టుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసేనండి. మొత్తం లిడ్ క్లోజ్ చేసేయండి. అంతేనండి, విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే కర్రీ చూసారా ఎంత బాగుందో. మనం పోసిన వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి, చక్కగా ఉడికి ఉందండి, ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదండి. ములక్కాయ, టమాటా, నాటుకోడి. ఇప్పుడు మనం బ్రౌన్ రైస్లో ఈ విధంగా ఎగ్ ఉడకబెట్టి పెట్టుకొని చక్కగా లంచ్ అయితే తిన్నట్లయితే మంచి ఆరోగ్యంగా ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుందండి.